హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. మరి వొకేషనల్ గ్రూపుల గురించి కొంతమంది మిత్రులు కూడా అడగడం జరిగింది. సార్ ఏమేమి గ్రూప్స్ ఉంటాయి ఒకసారి చెప్పండి. మరి ఇది ఏజ్తో సంబంధం అని కూడా చాలామంది అడిగారు. ఎలాంటి ఏజ్ అవసరం లేదు, ఎవరైనా కూడా ఈ వొకేషనల్ గ్రూప్స్లో చేరచ్చు చేయచ్చు. అదేవిధంగా ఫ్రెషర్స్ కూడా చేసి మంచి స్వయం ఉపాధి కూడా పొందొచ్చు. అదేవిధంగా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోకి వెళ్ళి దీని గురించి మీరు అడగండి. వొకేషనల్ గ్రూప్స్ అనేది తప్పకుండా ఆ కాలేజీలో ఉంటాయి, దానికి సంబంధించిన స్టాఫ్ కూడా ఉంటుంది. ఆ స్టాఫ్ను మీరు అడిగినట్టయితే వాళ్ళు మీకు ఏ కోర్సులు ఉన్నాయనేది చెప్తారు. ఆ కోర్సు అక్కడ మీకు ఇష్టమైన కోర్సు లేకుంటే పక్క కాలేజీలో ఉంటుంది. ఏపీలో కానీ తెలంగాణలో కానీ మనకు వొకేషనల్ కాలేజెస్ చాలా ఉన్నాయి. మనకు చాలా గ్రూప్స్ కూడా ఉన్నాయి, మనకు స్వయం ఉపాధి కూడా పొందొచ్చు. ఎందుకంటే హయ్యర్ స్టడీస్ చదివినటువంటి మిత్రులు కూడా మళ్ళీ వచ్చి మనకు వొకేషనల్ కోర్సులు చేసే అటువంటి మిత్రులు ఉన్నారు. నేను కూడా స్వయంగా చూడడం జరిగింది. మరి ఏమేమి కోర్సులు ఉంటాయి ఒకసారి మనం చూద్దాం. అగ్రికల్చర్ కోర్సెస్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంటు, డైరీ, ఫిషరీస్, సెరికల్చర్ ఉంటుంది. బిజినెస్ కామర్స్ కోర్సు కేటగిరీ 4th కిందకి వస్తుంది. ఇందులో మనకు అకౌంట్ అండ్ ట్యాక్జేషన్, మార్కెటింగ్, సేల్స్, సేల్స్మెన్షిప్, అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్షిప్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్, అదేవిధంగా ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సెస్కు కేటగిరీ 1 కిందకి వస్తుంది. దీనికి సంబంధించిన కోర్సులు ఏముంటాయంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వైరింగ్, సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. దీని పేరు ఇప్పుడు మారడం జరిగింది, ఈటీ అని పెట్టడం జరిగింది, ఎలక్ట్రికల్ టెక్నీషియన్. అదేవిధంగా రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, వాటర్ సప్లై, శానిటరీ ఇంజనీరింగ్, డీటీపీ, ప్రింటింగ్ టెక్నాలజీ అండ్ హోమ్ సైన్స్ కోర్సెస్ కేటగిరీ 3కి సంబంధించినటువంటి కోర్సులు ఏమిటనేది కూడా చూద్దాం. కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ మేకింగ్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, హోటల్ ఆపరేషన్స్, ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, అదేవిధంగా హ్యుమానిటీస్ అదర్ కోర్సెస్కి సంబంధించి కేటగిరీ 6th కిందకి సంబంధించినటువంటి మన కంప్యూటర్ గ్రాఫిక్స్ అనిమేషన్, టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్, అదేవిధంగా పారామెడికల్ కోర్సెస్ సంబంధించి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఆప్థమెటిక్ టెక్నీషియన్. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అనేది అండి నర్సింగ్ అండి. అదేవిధంగా ఫిజియోథెరపీ, అదేవిధంగా మనము హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి బ్రిడ్జ్ కోర్సెస్ కూడా మనం రాసి పాస్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఎంసెట్ రాయడానికి కూడా, ఎంసెట్ రాయాలంటే వీళ్ళందరూ కూడా తప్పకుండా బ్రిడ్జ్ కోర్సు రాయాలి. అదేవిధంగా ఇది ప్లస్2తో సమానం అవసారంటే ఇంటర్మీడియట్తో పడే జాబ్స్ అన్నిటి కూడా ఎలిజిబులేనండి. అదేవిధంగా మీరు చేసినటువంటి కోర్స్తో కూడా పడే జాబ్లో కూడా ఎలిజిబుల్ అండి. బోత్ సైడ్స్ రెండు వైపులో కూడా మనం నరుక్కుంటూ పోవచ్చు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ దగ్గరలోని మీ మిత్రులను కూడా ఏమన్నా అడగండి. తెలియకుంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా చెప్పడానికి చూస్తాను. ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈ కోర్సులు కూడా, మీ మిత్రులకు కూడా చెప్పండి. ఫ్రెషర్స్ కూడా వేయచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా కూడా వేయచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పేపర్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఆ మార్క్స్ అయినా అనేది కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు, సో మనకు జనరల్ లాగానే సేమ్ జనరల్ సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయో మనకు అదేవిధంగా మనకు ఇక్కడ కూడా మనకు ఫస్ట్ ఇయర్లో చూసినట్లయితే ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. ఇది పార్ట్1 కిందకు వస్తుంది. పార్ట్2 కింద పేపర్1, పేపర్2, పేపర్3. ఈ పేపర్1, పేపర్2, పేపర్3 ఏంటంటే మనం ఏ సబ్జెక్ట్, ఎగ్జాంపుల్ ఎంఎల్టీ తీసుకున్నాం లేకపోతే ఎలక్ట్రికల్ టెక్నీషియన్ తీసుకున్నాం, ఆ ఎలక్ట్రికల్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట, ఈ పేపర్1 అండ్ పేపర్2, పేపర్3. సో ఈ 3 సబ్జెక్ట్స్ కూడా మనకు థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. అంటే ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ అన్నమాట. ఈ ఫస్ట్ ఇయర్ మనకు ఉండడం వల్ల ఇందులో మనకు ఎన్ని మార్క్స్ అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం టోటల్ కలిపి 500 మార్క్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్స్ చూసినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ కానీ మీరు చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ కానీ జనరల్ ఫౌండేషన్ కోర్సు కానీ మన పాటు పేపర్1 కానీ ప్రతి సబ్జెక్టు కూడా 50 మార్కుల థియరీ ఉంటుంది, మా ప్రాక్టికల్ 50 మార్క్స్ ఉంటుంది. మరి ప్రాక్టికల్ ఇంగ్లీష్కు జనరల్ ఫౌండేషన్ కోర్సుకు ఉంటాయంటే వాటికి ప్రాక్టికల్ ఉండదు. ఓన్లీ మన ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉండేయో, మన సబ్జెక్టుకు సంబంధించింది మనం తీసుకున్న కోర్సుకు సంబంధించి ఉంటుందో దానికి మాత్రమే ప్రాక్టికల్ ఉంటాయి. ఇవి మొత్తం కూడా మనకు అదే కాలేజీలో ప్రాక్టికల్స్ జరుగుతాయి. అదేవిధంగా ఓజిటీ అని ఉంటుంది కదా, ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని, ఆన్ ది జాబ్ ట్రైనింగ్కు మనకు 100 మార్కులు ఉంటాయి. ఇక్కడ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని ఉన్నది కదా, చూడండి ఒకసారి, ఇగో ఇది ఆన్ ది జాబ్ ట్రైనింగ్. సో దీనికి 100 మార్కులు ఉంటాయి, ఇగో ఇది 100 మార్కులు ఉంటాయి. ఈ 100 మార్కులతో కలుపుకొని మొత్తం 500 ఫస్ట్ ఇయర్ ఉంటాయి. సో చాలా సింపుల్ మనకు, అంటే దాదాపు 250 మార్కులు మనకు బోర్డ్ ఎగ్జామ్లో ఉంటాయి, 250 మార్కులు మనకు ఈ యొక్క మనకు అధ్యాపకుడు చేతిలో ఉంటే మనం చాలా బాగా చదివి మనం ఇంప్రెషన్ తెచ్చుకుంటే మనకు అధ్యాపకుడు కూడా మనకు లెక్చరర్ కూడా మంచి మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా
సెకండ్ ఇయర్ కూడా సేమ్ అండి, అవే మార్క్స్, మళ్ళీ 500, మొత్తం 1000 మార్కులు ఉంటాయి. సో ఈ 1000 మార్కులలో 50% మనకు అధ్యాపకుడి చేతుల్లో ఉంటాయి. సో మనం మంచిగా చదివి మనం ఓజటి చేసినట్లయితే మనకు 50% కూడా మన కాలేజీలను వచ్చేయడానికి అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని అయితే మీరు అందరు గమనించండి, మంచి అవకాశం ఇది. మీ పిల్లలు కానీ, మనకు ఏజ్తో సంబంధం లేదండి దీనికి, ఎవరైనా కూడా జాయిన్ కావచ్చు. అదేవిధంగా కొత్త వారైతే జాయిన్ అవ్వడానికి ఇంకా మంచి అవకాశం ఇది, ఎందుకంటే జీవితంలో తొందరగా స్థిరపడడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మిత్రులకు అందరికీ కూడా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం